వేములవాడ పట్టణంలో కుక్కల స్వైర విహారంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని సంగపల్లి రోడ్ లో ఎల్లమాలయం వద్ద ఈ రోజు మధ్యాహ్నం కోళ్ల ఫారం పై దాడి చేసి దాదాపు 150 కోళ్లను చంపాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. పశువులతో పాటు మనుషులపై కూడా కుక్కలు దాడులు చేస్తున్నాయని వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఇవిడే అనిపోయినాయ పడ్డానే చచ్చిపోలే అన్నట్టు. ఈ లోపల ఫామేనా? ఈరోజు వేములవాడలో ఎల్లమ్మ దేవాలయం దగ్గర కస్తూర్బా స్కూల్ దగ్గర మాది ఒక కోళ్ల ఫామ్ ఉంది. దాదాపు ఒక 500 కోళ్లను ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ ఒక 10 కుక్కలు మన షెడ్లో వచ్చి మా పార్లర్ని కూడా బేరిచ్చి లోపల వచ్చి దాదాపు 150-200 కోళ్లను విపరీతంగా కొరుక్కుంటూ చంపేసేసినాయి. ఇలా చూసుకుంటూ పోతా ఉంటే మొన్న కూడా కుమ్మరి తిరుపతి వాళ్ళే కూడా 150 కోళ్ళని చంపినాయి. మొన్న ఒకరి 2 ఎడ్లను చంపినాయి. మొన్న 2 వాళ్ళ దుడ్డలను కూడా పట్టినాయి. దాదాపు ఈ 10-15 కుక్కలు ఉన్నాయి ఇక్కడ. ఈ 15 కుక్కలను కూడా మొన్న మీ మున్సిపాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతుంటే ఇలా కుక్కలకు బర్రెలకు గొర్రెలకు జరుగుతున్నాయి. రేపు పిల్లలను కూడా ఎంబడబడుతున్నాయి కుక్కలు. ఇక్కడ కస్తూర్బా దగ్గర టీచర్స్ కూడా అప్పుడప్పుడు పోతుంటారు, మీకు ఎంబడబడుతున్నాయి 15 కుక్కలు. దయచేసి పాలక వర్గం వెంటనే ఆ యొక్క కుక్కలను చంపేయాలి. ఎక్కడున్న విమలవాడలో ఉన్న ప్రతి కుక్కను చంపాలి. చిన్న పిల్లల కాంచెలు పడితే ఇలా కోళ్ళను కాంచెలు విడిచిపెడతారు. పిల్లలను కూడా చిన్న పసిపిల్లలను కూడా చూస్తున్నాం మనం, సీసీ కెమెరాల్లో వస్తున్నాయి. విమలవాడలో ఒక్క కుక్క కూడా ఉండదు. దయచేసి మొన్న కూడా ఎవడో తీసుకొచ్చి ఇక్కడ ఆటోలో ఇక్కడనే 10 కుక్కలు విడిచిపెట్టిపోయాడు. వాడు ఎక్కడ వస్తున్న కుక్కలు వాడు ఎక్కడ దొరకవాడు ఇక్కడ విడిచిపోతుపోతారు. ఇటు ఎల్లమ్మ దిక్కు లోపలికి పోతే ఇటు మొత్తం ఇటు మిడ్మనర్ దిక్కు అయితే కుక్కలు విపరీతంగా విడిచిపెట్టిపోతారు, అచ్చిక విడిచిపెట్టిపోతారు, ఇక్కడ జమ అయిపోతున్నాయి. పాలక వర్గం వెంటనే సిబ్బందితోటి వచ్చి ఈ యొక్క కుక్కలను మొత్తం చంపేయాలి. పట్టించుకోకపోతే ఎంతో మంది పిల్లలు కూడా నష్టపోతారు. ఇవాళ కోళ్లకు జరిగింది, రేపు మనసులో జరుగుతుంది. సరే కోళ్లకు దాదాపు 150-200 కోళ్లు చనిపోయినాయి. మాకు 100,000 రూపాయలు నష్టం వచ్చింది. నేను నష్టం వచ్చిందని మిమ్మల్ని పాలక వారిని అడుగుతలేను. ఇలా జరుగుకుంటూ పోతుంటే ఇబ్బంది, రేపు రానున్న రోజులు బాగా ఇబ్బంది అవుతాయి. కాబట్టి కుక్కలను వీధి కుక్కలను కంపల్సరీ దొరకబట్టకుండా చంపేసేయాలి. లేని పక్షంలో దాదాపు ఇక్కడ ఈ వార్డు నుంచి మున్సిపల్ దగ్గరకు వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. కుక్కలను కంపల్సరీ చంపేసేయాలి. ఇది నా డిమాండ్.